చింతకు నన్ను పిలచెను, సంతోష గానం పలికించెను. సిలువ చింతకు నన్ను పిలచెను, సంతోష గానం పలికించెను. ఆహా ఆనందమే పరమానందమే యేసయ్యతో జీవితం, మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా ఒక ప్రశస్తమైన వాక్యం మనం వినబోతున్నాం. ఏసే జవాబు అనే కార్యక్రమం ద్వారా ఏసయ్య మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మీ అందరి నుంచి వచ్చేటువంటి ఒక మంచి స్పందనను బట్టి ఎంతగానో ఉత్తేజించబడుతూ ఉన్నాం. మిమ్మల్ని దేవుడు ఎంతగానో నడిపించాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు కూడా ఏసే మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఈరోజు కూడా ఆయన గొప్ప చేయబోతున్నాడు, ఆదరించబోతున్నాడు ఉన్నాడు. ఒక గొప్ప వాక్యాన్ని, ఒక మర్మయుక్తమైన వాక్యం వినబోతున్నాం. ఎందుకంటే మన దేవుడు మర్మాలు మాట్లాడే దేవుడు. ఇది మనిషి జ్ఞానం కాదు, ఇది సిస్టర్ ప్రసన్న జ్ఞానం కాదు, పరలోకపు తండ్రి జ్ఞానం, పరలోకపు దేవుని యొక్క మహిమ గలటువంటి మాటల యొక్క జ్ఞానం. అందుకే ఈరోజు మనం ఆ దేవుని జ్ఞానాన్ని పట్టుకుందాం, ఆ దేవుని జ్ఞానాన్ని మనం ఈరోజు స్వతంత్రించుకుంటాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మాట్లాడే ప్రతి మాట మన ఆత్మీయ జీవితాన్ని సరైన ట్రాక్లో నిలబెట్టబోతుంది, సరైన విధానం నడిపించబోతూ ఉన్నది. మీరు వినండి, ఆస్వాదించబడండి. ప్రార్థన చేసుకుంటాం, దేవుని మాట మన యొక్క హృదయాలను తాకున్నట్లు, మన బ్రతుకుని సరిచేయనట్లుగా, ఆయన సమాధానం విస్తరించినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. అందరు కళ్ళు మూసుకొని, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి ప్రభువా, మీరు మాట్లాడే దేవుడు నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీ మాటలో శక్తి ఉన్నది, గాఢాంధకారం వెలుగు మయముగా మార్చగలిగే శక్తి మీకున్నది ప్రభువా, సమాధానం మీకున్నది ప్రభువా, ఆశీర్వాదం మీకున్నది ప్రభువా. మీరు నడిపించి బలపరచండి, ఆదరించండి ప్రభువా. స్తోత్రమున ఆయన ఎంతమంది మీ కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభువా, మీ శక్తి గల మహిమ గల వాక్యము దిగివచ్చును గాక తండ్రి, వారి హృదయములో నివాసము చేయును గాక ప్రభువా. అలా నాడు పెంతెకొస్త దినమున దిగి వచ్చిన అభిషేకము ప్రభువా, ఆ దినపు మహిమను మీ ప్రజలు చూచినట్లుగా తండ్రి, మీ వాక్యం అగ్ని జ్వాల వల్ల దిగివచ్చును గాక తండ్రి, మీ అభిషేకం ఒక్కొక్కరు తల మీద ప్రభువా వ్రాలను గాక తండ్రి, మహిమతో నింపండి ప్రభువా, అగ్నితో అయ్యా ప్రతి చెడ్డ తలంపును కాల్చి మేము అడుగుతున్నాము తండ్రి. మీ ఆలోచన వినే కృప దయచేయండి తండ్రి, మీ ఆలోచన చొప్పున బ్రతికే భాగ్యము దయచేయండి ప్రభువా, శక్తితో మహిమతో నింపండి అయ్యా. మీరు వస్తే మాకు చాలు ప్రభువా, మీ మాట మాకు వినిపి చాలు ప్రభువా, మీ సన్నిధి మాకు ఇచ్చి నడిపించు బలపరచమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం చదువుకుంటాం. ఇక్కడ రాయబడిన ఒక ప్రశస్తమైన మాట ఏమిటి అంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగ్గును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన చక్కని వాగ్దానం ఏంటంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడు. ఎవరు చేస్తారు అంటే, కింద దేవుడు చెప్తున్నాడు, యెహోవానైన నేను ఆ కార్యము చేయటకు త్వరపెట్టుచున్నాను, త్వరపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, మన దేవుడు త్వర త్వరగా వస్తున్నాడు. ఏం చేయడానికి అంటే, వారిలో ఒంటరి అయిన వాడిని 1000 మందిగా మార్చడానికి ఆయన త్వర త్వరగా వస్తున్నాడు. ఎందుకు బలముగా దిగి వస్తున్నాడు? ఎందుకంటే ఒక బలహీనుణ్ణి, ఎన్నిక లేని వాడిని ఎన్నిక చేసి గొప్ప చేయడానికి. ఈరోజు నువ్వు ఎన్నిక లేకుండా పడి ఉన్నావా? బలహీనంగా ఉన్నావా? వారిలో నుంచి బయటకు వచ్చినందువలన, యేసు ప్రభు నమ్ముకొని బయటకు వచ్చినందువలన తృణీకరించబడి, త్రోసివేయబడి, బలహీనపడి ఉన్నావా? నిన్ను బలపరచడానికి, నిన్ను నింపటానికి, నిన్ను ఆదరించడానికి ఆ దేవుని కృప, ఆ దేవుని మహిమ నీ పట్ల దిగి రాబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒంటరి అయిన వారిని బలపరచడానికి యేసయ్య కృప ఎల్ల వెళ్ళ సంసిద్ధమై ఉంటూ ఉన్నది. సహోదరుడా, నీ ఒంటరి బ్రతుకును 1000 తరములకు ఆస్వాదకరంగా దేవుడు చేయాలని ఈరోజు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని సముఖములో, సన్నిధిలో నీ ఉన్నావు. ఈరోజు కొన్ని విషయాలు మనం దావీదు గురించి నేర్చుకోబోతున్నాం. దావీదు ఎవరు అంటే, సౌలు ఇంటిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కదా. గొర్రెలు గాయటం అయిపోయిన తర్వాత సౌలు ఇంటికి వచ్చాడు. ఒక
సంగీతకారుడిగా, ఒక ఆయుధాలు మోసేవాడిగా, ఒక సైనికుడిగా, ఒక అధిపతిగా, ఒక సహస్రాధిపతిగా, ఒక అల్లుడిగా ఇన్ని పాత్రలు పోషించి ఇంత దగ్గరగా సౌలు యొక్క భోజన బల్ల యొద్ద కూర్చొని భోంచేసేవాడిగా, అంత అంతరంగికుడిగా ఆ ఇంట్లో ఉన్నాడు. సౌలు నడవడిని పరీక్షిస్తూ ఉన్నాడు, సౌలు చూస్తూ ఉన్నాడు. అయితే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారన్నట్టుగా ఆ సంవత్సరాల తరబడి సహవాసం చేసిన సౌలు ఉన్నటువంటి ఆ గుణాలేటిని కూడా అతడు అలవర్చుకోలేదు. వేరే బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. సౌల్లో ఉన్నటువంటి లక్షణాలు ఆయన ఏకీభవించలేదు. సౌల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డ దేవునికి అవిధేయమైన కార్యాల్లో ఒక్కటి కూడా తాను చేయాలని ఆశపడలేదు దావీదు. వాటి నుంచి వేరే బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మీకు ఒక విషయాన్ని చెప్తాను. సౌల్లో నుంచి ఏ క్యారెక్టర్ నుంచి ఆయన వేరయ్యాడు చూడండి. ఒకసారి యుద్ధం జరుగుతూ ఉంది, ఫిలిస్తీన్లు దగ్గరలో దిగేసి వచ్చారు. దేవుడు చెప్పాడు, సమయ ప్రభు ద్వారా మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి ఆ యుద్ధం ప్రారంభించేదాకా, నువ్వు వెళ్ళి ఆ యుద్ధానికి వెళ్ళమని చెప్పేదాకా, వెళ్ళొద్దని చెప్పు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. కానీ సౌలు ఏం చేశాడు అంటే చూద్దాం. మొదటి సమయాల గ్రంథం 13:8-9 చదువుకుంటాం. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి వెళ్ళిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. యాజకుడు అర్పించాల్సిన నన్ను అర్పించేశాడు. సో దేవుని బట్టి అప్పుడు దేవుడు సమూయేలును పంపించేసి ఎందుకు అలా చేసి అడిగి రాపో అంటే అతడు ఒక సమాధానం చెప్తున్నాడు. చూద్దామా, అందరూ వినాలి జాగ్రత్తగా ఈ మాటను, ఎందుకంటే మనం కూడా ఆ పాత్రలో ఉన్నాం, ఆ స్థితిలో ఉన్నాం. జాగ్రత్తగా మనం వింటాం. చూద్దాం, మొదటి సమూయేలు గ్రంథం 13:11-12 చదువుకుంటాం. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకాను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురని అనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తిని చెయ్యకూడని పని ఎందుకు చేశావు, నీది కాని పని ఎందుకు చేశావు, దేవుణ్ణి కూడా ధిక్కరించేటువంటి పని ఎందుకు చేశావు, దేవుడు చెయ్యొద్దన్నాను చేయడానికి ఎందుకు సాహసించావు, ఎందుకు అని చెప్పేసి అడిగితే ఒకటే మాట చెప్తాడు, వాళ్ళు వచ్చి నా మీద పడతారేమో అనుకొని, నా దగ్గర ఉన్నవారు వెళ్ళిపోతారేమో అనుకొని, నాకు కీడు వస్తుందేమో అనుకొని. మనం ఎందుకు పొరపాటు చేస్తున్నాం, ఎందుకు తప్పిపోతున్నాం, ఎందుకు చేయకుండా కార్యాలు చేస్తున్నాం అంటే వాళ్ళు వస్తారేమో అనుకొని కదా, వీళ్ళు నాశనం చేస్తారేమో అనుకొని. మనం అనుకున్నది ప్రపంచంలో నువ్వు అనుకుని జరుగుద్దా, నువ్వు అనుకున్నది జరిగితే దేవుడు ఎందుకు. ఇంకా ఒకసారి ఒక సహోదరి ఉరేసుకొని చచ్చిపోయింది, రాసిపెట్టింది అనమాట ఉత్తరంలో. ఏంటో తెలుసా, నా భర్త ఇంకొక స్త్రీతో మాట్లాడుతున్నాడు, ఇక ఆమెను పెళ్లి చేసుకుంటాడేమో అనుకొని, ఇక నన్ను విడిచిపెట్టి ఆమెతోనే ఉంటాడేమో అనుకొని కదా అనుకొని, ఏమనుకొని. కానీ కొద్ది రోజులకి, ఆమె చనిపోయిన కొద్ది రోజులకి, ఆ అవతల వ్యక్తి ఏ భార్యతో అతను మాట్లాడుతున్నాడు, వాళ్ళిద్దరి మధ్యలో భయంకరమైన పోరాటం చెలరేగి ఒకరినొకరు ద్వేషించుకొని ఇద్దరు పోలీస్ స్టేషన్లో చెప్పుతో కొట్టుకొని, ఛీ నీ వల్ల నా భార్య చచ్చిపోయిందని, ఛీ నీ ముఖం నాకెందుకురా అని చెప్పేసి ఇద్దరు విడిపోయారు. మరి భార్య ఏమనుకుందంటే వాళ్ళిద్దరు కలిసే ఉంటారు, నన్ను దూరం చేస్తారు, నన్ను మర్చిపోతారు, నా భర్త నన్ను విడిచిపెడతాడు అనుకొని. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే మనం అనుకున్నదే కరెక్ట్ అనుకుని, మనం అనుకుని జరుగుద్ది అని స్టాంప్ వేసుకొని ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ స్టెప్ మనమే తీసేసుకుంటున్నాం. కానీ జరిగేది ఎవరిది, మనది కాదు. ప్రపంచంలో ఏ మనిషి ఆలోచన జరగదు, ఏ మనిషి కూడా నేను చెప్పింది జరిగింది అనేటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే అది ఏ టైంలో టర్న్ తిరగవచ్చు, దేనే టర్న్ చేయొచ్చు. మనం అనుకుంది ఎప్పుడు జరిగేది కాదు, మనం అలా అనుకుంటాం కానీ అలా జరిగేది కాదు. ఎప్పుడైతే మనం దేవుని చిత్తంతో కలిసి ఆలోచిస్తామో అప్పుడు మనం అనుకుని జరుగుద్ది ఖచ్చితంగా. దేవుని వాక్యానుసారంగా మనం ఆలోచిస్తామో ఖచ్చితంగా జరుగుద్ది. ఒకసారి ఒక వ్యక్తి భార్యను కొడతా ఉన్నాడు, అసలు ఆమె చేతులు దండం పెట్టిన ఆగట్లేదు. ఒకసారి కొట్టాడు, కాళ్ళు చేతులు వాసిపోయి ఉన్నాయి, ఆ వాసిన దాని మీద కొట్టేసరికి పగిలిపోయింది అట్నే కాలు. అప్పా నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది, కొడతా ఉన్నాడు, అసలు ఎవరు అడ్డుపైన ఆగట్లేదు, ఫుల్గా తాగేస్తున్నాడు పేద తలావు మనిషి. అప్పుడు నేను అన్నాను, వెంటనే అక్కడ నిలబడి వాళ్ళందరితో అన్నాను, చాలామంది అన్యులు ఉన్నారు అక్కడ, ఇదిగో భార్యను అట్లా చిత్రహింసలు పెడుతున్నాడు కదా, ఖచ్చితంగా అతడు ఏం చేశాడో దాన్నే పొందుకుంటాడు. ఆమెను ఎలా చిత్రహింసలు పెట్టాడో అతడు కూడా అట్లాంటి చిత్రహింస వస్తుంది. దేవుడు చెప్పాడు, దేన్ని విత్తుతాడో దాన్ని కోసుకుంటాడని బైబిల్ చెబుతుంది. అతనికి కూడా అలాంటి పనిష్మెంట్ వస్తుందో చూస్తున్నాను అని చెప్పాను. అంటే నా శక్తిని బట్టి చెప్పలేదు కానీ బైబిల్ ఆధారం చేసుకొని చెప్పాను నేను.
వెంటనే ఇతను ఎవరికో డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాల్సి ఉండి వచ్చేసాడు. వాడు ఇంకా అంతకంటే పెద్ద రౌడీ, పెద్ద బుర్రమేసాలు వేసుకుని వచ్చేసాడు. పెద్ద సొట్ట పెట్టుకుని గప్పు గప్పును వా రింగు రింగులు పాగోదులతో వచ్చాడు. రే సంటిగా ఎక్కడున్నారా అన్నాడు. వాడు గజగజలాడుతూ వచ్చేసాడు బయటికి. డబ్బులు ఎప్పుడు ఇస్తారా అన్నాడు. ఇంతకుముందు అన్నా ఇస్తానులే అన్న అంటే వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు వెళ్ళలా, చేతిలో చైన్ పట్టుకున్నాడు, సైకిల్ చైన్, హీరో సైకిల్ చైన్ పట్టుకున్నాడు. పట్టుకొని కొట్టాడు చూడండి. మేమందరం ఆ రోజు భార్యను కొడుతున్నప్పుడు ఎవరెవరైతే ఉన్నారో అందరం ఉన్నాం అక్కడ, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసాం. కొట్టాడు చూడండి, ఏ విధంగా కొట్టాడంటే అసలు అస్సలు అన్నా అన్నని అలవటిచ్చినా కానీ వదలలేదు. అసలు గొంతు మీద కాలేసి తొక్కాడు, పొట్ట మీద కాలేసి తొక్కాడు. అసలు కాళ్ళు చేతులు అసలు కొడుతుంటే రక్తం గారిపోతామంది వదలలేదు. ఎంతమంది అడ్డుపోయినా వదలలేదు. వాడు చూస్తే పోలీసులు కూడా భయమే. వాడు కొట్టి అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చారు. అప్పుడు అందరూ అన్నారు, నిజంగా నేను అలా చెప్పాను కదా, బైబిల్ ఇలా చెబుతుందని చెప్పాను కదా. అప్పుడు ఏమన్నారు తెలుసా, ఎస్ బైబిల్ సత్యం, ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా, దేవుని మాట సత్యం, ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనం ఎప్పుడు దేవుని మాటను ఆధారం చేసుకొని చెబుతామో మనం అనుకున్నది ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. అలాగా కూడా మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అది ఎప్పటికీ జరిగేవి కావు, జరిగేవి కావు. ఒకసారి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంకొక వ్యక్తిని, చిన్న వ్యాపారస్తుడిని, అప్పుడే పైకి వస్తున్నాడు, అప్పుడే కాస్త ఆలోచించి మంచి మంచి ప్లాన్లు వేసుకుని ఆయన ఆ బిజినెస్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఒక రోజున ఆల్ ఆఫ్ సడన్గా ఆ చిన్న వ్యాపారస్తుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఒక భయంకర నిజం తెలిసింది. ఏంటంటే ఈ పెద్ద వ్యాపారి, కోట్లకు పడగలెత్తి ఎంతో విస్తారంగా ఉన్నటువంటి వ్యాపారి అతను చంపించాడు. జడ్జి అడుగుతున్నాడు, నీకు ఇంత తెలివి ఉంది, జ్ఞానం ఉంది, ఎన్నో సంవత్సరాల మరి వ్యాపార అనుభవం ఉంది, నువ్వెందుకు ఇతను చంపేశావు, నీకు ఎందుకు చంపాలనిపించిందంటే అతడు చెప్పాడు, అయ్యా నా వయసు ఉడికిపోతా ఉంది, నా తెలివితేటలు ఈ కాలానికి సంబంధించినటువంటి తెలివితేటలుగా లేవు, ఇప్పుడు వచ్చే ఈ యువ బిజినెస్ మ్యాన్ నా బిజినెస్ ఎక్కడ మరి ఢీకొంటాడో, నా వ్యాపారానికి ఎక్కడ ఏకు మేకవుతాడో, నా వ్యాపారాన్ని ఎక్కడ కూలదోస్తాడో. ఆయన ఇప్పుడే వస్తున్నాడు, ఇతను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, దేశ దేశాల్లో ఆయన వ్యాపారం ఉంది. నన్ను ఎక్కడ కూలదోస్తాడో, నన్ను ఎక్కడ బీట్ చేస్తాడో, నాకున్నటువంటి దాన్ని ఎక్కడ పోగొట్టుకుంటానో నేను అని చెప్పేసి భయపడి అనుకొని, నేను అనుకొని భయపడి నేను అతన్ని చంపించేసానయ్యా అని చెప్తున్నాడు. అంటే చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఇతను అనుకుంటున్నాడు అతను వస్తాడో రాడో, దేవుడు హెచ్చిస్తాడో లేదో, ఒకవేళ దేవుడు హెచ్చిస్తే ఎవరు ఆపలేరు. అతను అనుకుంటున్నాడు ఏమనంటే, ఇతడు వస్తాడు ఖచ్చితంగా, నా వ్యాపారానికి ముప్పు తెస్తాడు, నా వ్యాపారాన్ని నాశనం చేస్తాడు, నాకు అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్పేసి అనుకొని ఏం చేస్తున్నాడో తెలుసా, చంపించేశాడు. ఈ రోజులో చూడండి ప్రతి దేవుని బిడ్డ, అనేక మంది నరహంతకులు అవుతున్న కారణం ఏంటి అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఏమని, వీడుంటే నా జీవితానికి ముప్పు, రే ఎంత డబ్బులు ఇచ్చేస్తా, వాడిని లేపేయండిరా, వీడిని తీసేయండిరా, వాడిని కూల్చేయండిరా అనుకుంటున్నాం. మన సొంత ఆలోచన అనేకసారి మనల్ని పాపంలో నడిపిస్తూ ఉన్నది, సొంత ఆలోచన మనల్ని అతిక్రమంలో తీసుకొని పోతున్నది, సొంత ఆలోచన మనల్ని భయపెడుతుంది. ఎవరో కాదు, రౌడీలు గుండాలు కాదు మనల్ని భయపెట్టేది, మన సొంత ఆలోచన మనల్ని భయపెడుతుంది. సౌలు ఎందుకు భయపడుతున్నాడు అంటే ఆయన ఒకటి అనుకుంటున్నాడు ఏమని, ఇదిగో ఫిలిస్తీన్ వచ్చేస్తారు ఖచ్చితంగా, రావాలంటే దేవుని దాటి రావాలి. సౌలును అభిషేకించిన దేవుడు, సౌలు ఇవ్వబడిన రాజ్యం దేవుని రాజ్యం, సౌలు రాజ్యం కాదు అది, ఆ ప్రజలు దేవుని ప్రజలు. వారిని కొడుతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? శత్రువులు వచ్చి వారిని వశపరుచుకుంటా ఉంటే, వారిని స్వాధీనపరుచుకుంటా ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ఆయన యుద్ధం చేయడా? కానీ ప్రియ దేవుని బట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఈ జనులు చెదరగొట్టబడి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో. చాలామంది భయం, నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్దేమో, నా పిల్లలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, ఇంకొకరితో మాట్లాడితే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో. భయం భయం భయంతోటి ఎన్ని కార్యాలు చేస్తున్నాం. మనం అనుకున్నదే కరెక్ట్ అనుకొని, మనం అనుకుని జరుగుద్దేమో అనుకొని చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే చెయ్యకూడదు నేరం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. సాతాన్ ఏం చేస్తుందో తెలుసా, జరగని వాటిని జరిగినట్టుగా చూపిస్తుంది, జరగని వాటిని జరిగిపోద్దని అన్నట్టుగా చూపించి మనల్ని భయపెడుతుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అనుకోవాల్సింది నీకు వచ్చిన ఆలోచన కాదు, నీ దేవుడు ఏమి ఆలోచన చెబుతున్నాడో, నీ దేవుడు నీకు ఏం ఆలోచనిస్తున్నాడో కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుని కూర్చొని ప్రార్థన చేయాలి, ప్రభువా ఇది జరుగుతుందంటావా, ప్రభువా నాకైతే ఇలాంటి కలవరం వస్తుంది, నాకైతే జరిగిపోద్దేమో అనిపిస్తుంది, నా భార్య వేరొక పురుషుణ్ణి ప్రేమిస్తుందేమో అనిపిస్తుంది, ఆమె వాళ్ళకు చూస్తే ప్రభువా ఇది జరుగుద్దా లేదా, నా పిల్లలు పాడైపోతారనిపిస్తుంది, ప్రభువా ఇది జరుగుద్దా లేదా, నా బిజినెస్ పాడైపోద్దేమో అనిపిస్తుంది, ప్రభువా ఇది జరుగుద్దా లేదా. కనిపెట్టాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు తెలుసా, ఆ ఆలోచన కరెక్ట్, ఆ ఆలోచన ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అలా కాకుండా నువ్వేదో అనేసుకొని ఏదో నిర్ణయం తీసేసుకుని ముందుకెళ్ళిపోతుంటావు.
చూడండి, ఇప్పుడు సౌలు ఎటువంటి వాడు అంటే తను ఒక ఆలోచన ఆలోచించి నిర్ణయం తీసేసుకొని దాని ప్రకారం పనిచేసేటువంటి వాడు. కానీ దేవుని బిడ్డ దావీదు ఎటువంటి వాడు అంటే దేవుని ఆలోచన వినేవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గంటలు గంటలు రోజులు రోజులు దేవుని దగ్గర కనిపెట్టేసి షార్ట్ నిర్ణయాలు తీసుకునేవాడు కాదు. తనకు వచ్చే సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా సరే, ప్రభువా నువ్వు చెప్పు యుద్ధానికి వెళ్ళమంటే వెళ్తా, లేకపోతే చేయలు కట్టుకుని కూర్చుంటా, వెళ్ళమంటావా ప్రభువా, యుద్ధం గంభీరం జరుగుతూ ఉంటే దేవుడు అనేవాడు వద్దు నువ్వు వెళ్ళబాక ఎక్కడే ఉండు అనేవాడు, అంతే చేతులు కట్టుకుని కూర్చునేవాడు. వాళ్ళు వీళ్ళు చెప్పేవాళ్ళు, దావీదునికి అని బుద్ధి ఉందా, శత్రువులు అంత వేగంగా వస్తూ ఉంటే నువ్వెందుకు ఇంట్లో కూర్చున్నావు అంటే నాకు దేవుడు చెప్పలేదయ్యా నేను వెళ్ళను. కొన్ని కొన్నిసార్లు దేవుడు యుద్ధానికి వెళ్ళు అనేవాడు, కత్తి కట్టుకుని వెళ్ళేవాడు. దావీదు ప్రమాదం ఉంది వెళ్ళొద్దు నువ్వు అని అంటే దేవుడు చెప్పాడు వెళ్తాను ఖచ్చితంగా, ఆయన నన్ను కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ప్రభు దేవుని బిడ్డ గొలియాతు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఏం చెప్తున్నాడు, యుద్ధము యెహోవాదే, నేను కాదు చేసేది, నేను కాదు. అందరూ అనుకుంటున్నారు ఇతను చంపేస్తాడేమో, ఇతను మమ్మల్ని చీల్చేస్తాడేమో కదా, భయపడ్డారు. అందుకే ఎందుకు భయపడ్డారంటే అతని బలము మా బలము కంటే గొప్పది అనుకొని, అతనికి ఉన్న ట్రైనింగ్ మాకంటే గొప్పది అనుకొని, అతడు మాకంటే ఎత్తుగా ఉన్నాడు అనుకొని, అతను మమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తాడు అనుకొని కదా వీళ్ళు అనుకొని 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 వెళ్ళట్లే యుద్ధానికి. కానీ దావీదు అనుకోలేదు అలా, ఇతను చంపేస్తాడేమో ఇతను ఇలా కాల్చేస్తాడేమో అనుకోలేదు. అసలు ఏమనుకుంటున్నాడు తెలుసా, ప్రదేవుని బిడ్డ ఒకటే మాట అంటున్నాడు, ఫిలిస్తీయుడు ఇతడు సున్నతి లేనివాడు, దేవుని సైన్యాన్ని తిరస్కరించలేనివాడు, దేవుని ఆయన స్వాధీన పరచుకోలేనటువంటి వాడు అనుకొని దేవుడు చెప్పిన మాట. ఏం మాట దేవుడు ఏం చెప్పాడు, ఇదిగో మీరు వెళ్ళినప్పుడు మీ సైన్యం వెనుకటి భాగాన్ని కావలిగా ఉంటాను, మీకు ముందుగా నా దూతలు పంపిస్తాను కదా, నా సన్నిధి మీతో పంపిస్తాను. ఇవన్నీ దావీదు పట్టుకొని ఒకటే అంటాడు, జీవము గల దేవుని సైన్యం మనకుంది, ఆయన మాతో వస్తాడు, నాతో వస్తాడు, నాతో యుద్ధం చేస్తాడు, నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు అని చెప్పేసి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ముందుకెళ్తూ ఉన్నాడు. తన బలం తన శక్తిని కాదు. మరి సౌలు దేని ఆధారం చేసుకుని భయపడి దాక్కున్నాడు అంటే తన ఆలోచన, ఈ ఫిలిస్తీయుడు వచ్చేస్తాడేమో, రాజుగా నన్ను కొడుతున్న పరిస్థితి ఏంటి, నన్ను చంపేస్తున్న పరిస్థితి ఏంటి అని చెప్పేసి తనకు తనే వచ్చిన ఆలోచనను బట్టి ముందుకెళ్లకుండా ఆగిపోయి కూర్చొని ఉన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డ దావీదుకున్న ఆలోచన ఏమిటంటే, నా దేవుడు వస్తాడు నన్ను విడిపిస్తాడు, ఆయన కంపల్సరిగా ఆయన సైన్యం గొప్పది, ఆయన నన్ను శత్రువు చేత నుంచి విడిపిస్తాడు అనుకుని ధైర్యం తెచ్చుకుని వెళ్తూ ఉన్నాడు. సో ఈ రోజున మనం అనుకున్నది ఎప్పుడు జరిగే పని కాదు. భయం మధ్యలో, ఆందోళన మధ్యలో, టెన్షన్ మధ్యలో మనం అనుకునేది ఏది జరగదు. మన ఆలోచన శాశ్వతమైనది కాదు, దేవుని ఆలోచనే గొప్పది. అనేక మంది తొందరపడి రోజు చచ్చిపోతున్నారు. కారణం ఏంటంటే, ఈ అప్పులు నేను తీర్చలేనేమో, ఈ కష్టం నేను భరించలేనేమో, ఈ అవమానం నేను భరించలేనేమో, అవమానం రాకముందే వస్తుంది, ఈ కష్టం నా మీదకి వస్తుంది అనుకొని, ఈ వ్యాధి ముదురుతుంది అనుకొని, ఈ సమస్య జటిలం అవుతుంది అనుకొని అనేక మంది ఈరోజు ఏం చేస్తున్నారు అంటే, దేవుని బిడ్డ దేవునికి విరోధమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు ఎందుకు సోదరులు చెప్పుల దగ్గరికి వెళ్తున్నారు, ఎందుకు ఈ రోజున తాయితల గట్టుల దగ్గరికి వెళ్తున్నారు, ఎందుకు ఈ రోజున అనేక మంది జాతకాలు చుట్టూ తిరుగుతున్నారు, ఎందుకు ఈ రోజున అన్యమైన వాటిని అనుసరిస్తున్నారు అంటే, ఇది ఏమైపోద్దో అనుకొని కదా, ముదిరిపోతుందేమో అనుకొని. అనేక మంది ఏం చేస్తున్నారంటే, ప్రతి దేవుని బిడ్డ ప్రమాదం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని తట్టు చూడకుండా మనుషుల తట్టు చూస్తున్నారు. తాత్కాలికంగా టెంపరీ పరిష్కారం కోసం పరిగెత్తుతున్నారు, త్వరగా అయిపోవాలి, త్వరగా అయిపోవాలని చెప్పేసి. అయితే అటువంటి వారిలో నుంచి మనం వేరై ఆలస్యమైనా సరే దేవుని సన్నిధి కోసం కనిపెట్టేవారుగా ఉండాలి, దేవుని ఆలోచన కోసం కనిపెట్టేవారుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మనిషిగా మనం అనుకుంటున్నాం ఇప్పుడే జరిగిపోవాలి, ఇప్పుడే జరిగిపోవాలి ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ దేవుడు తగిన కాలం ఉంది. అందుకే ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, ఈ కార్యం చేయడం నేను త్వరపడి వస్తున్నాను. ఏ టైంలో వస్తాడు, ఆయన టైంలో వస్తాడు. ఆయనకి ఎప్పుడు రావాలనిపించి, ఎప్పుడు నీ జీవితం ఆ కార్యం చేస్తే బాగుంటుందో అప్పుడు వస్తాడు ఆయన. దేవుని బిడ్డ అయితే మనం అనుకుంటున్నాం ఇది ఖచ్చితంగా ఏదో జరుగుద్ది, ఏదో అయిపోద్ది, ఏదో అయిపోతుంది, ఏదో అయిపోద్ది అని చెప్పేసి. ప్రియ దేవుని బిడ్డ, అందుకే మన జీవితంలో అనేక సార్లు చేయకూడని వాటిని చేయాల్సిన పరిస్థితి వస్తుంది, చేయకూడని చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దేవుడు నిజంగా మనం నమ్మితే మనం దేనికి తొందరపడం, ఇంకా వస్తాడయ్యా దేవుడు చేస్తాడులే, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, మా జీవితంలో అద్భుతం చేస్తాడు, చేస్తానన్న దేవుడు మర్చిపోడు, ఇచ్చిన దేవుడు మర్చిపోడు, ఆయన చూసుకుంటాడు అని ఒక తాఫీగా ఒక నిర్ణయం తీసుకొని మనం కూర్చుంటే ఏ సమస్య మనం కదిలించలేదు. ఇంకా దావీదుకు దేవుని బిడ్డ ఒక్కరోజు కూడా తన జీవితానికి వచ్చిన భయం లేదు. ఒక కాపరిగా ఉన్నప్పుడు భయం లేదు, నా బతుకేమైపోద్దో, నా జీవితం ఏమైపోద్దో అని భయం లేదు.
అయ్యో మా అన్నోళ్ళు చూస్తే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు మిలిటరీలో పనిచేస్తున్నారు, నేను చూస్తే గొర్రెల కాపర్ని, నా బ్రతికేమైపోద్దో, రాబోయే కాలం నాకు ఆహారం దొరుకుద్దో లేదు, రాబోయే కాలం నా జీవితంలో ఏం దొరుకుద్దో అని చెప్పేసి ఒక్కరోజు కూడా నేను ఒకవేళ గొర్రెలు పోగొట్టుకుంటానేమో, ఇవన్నీ పోగొట్టుకుని నేను ఆహారం అక్కడ ఉంటానేమో, ఏం చేయాలని చెప్పేసి అనుకోవాలి ఒక్కరోజు కూడా. గొర్రెలు కాపాడుకున్నప్పుడు సంతోషంగా పాటలు పాడుకుంటూ ఉన్నాడు, యెహోవా నీవే నా కాపరి, నన్ను కాపాడతావు, నన్ను పచ్చి గల చోట్ల తీసుకొని పోతావు, శాంతికరమైన జలాలకు నడిపిస్తావు, అయ్యా నా శత్రువు నాకు భోజనం పెడతావు, గాఢాంధకారంలో నాకు దుడ్డు కర్ర దండమై ఉంటావు, నా తలను అభిషేకంతో నింపుతావు, చిరకాలని సంధులు నన్ను కాపాడుకుంటావు అని చెప్పేసి ఇలా అనుకుంటున్నాడు తప్ప, దేవుని యొక్క ఆ కృపను బట్టి అనుకుంటున్నాడు తప్ప, దేవుని సందేశం నేను దూరం అయిపోతానేమో, అట్లయిపోద్దేమో, ఎట్టయిపోద్దేమో, అట్లయిపోద్దేమో అనుకోవట్లా. ఈరోజు అనేకసార్లు మన ఆలోచన మన తలంపే మనల్ని ఏం చేస్తుందంటే బలి చేస్తూ ఉన్నది, మనల్ని పిరికి వాళ్ళని చేస్తున్నది, అసమర్థులుగా చేసి ఏం చేయాలనిపిస్తుందంటే ఇక దేవునికి విరోధమైన కార్యం ఏదో చేయాలి, నేను నిలబడాలి, నా బ్రతుకులో నేను నిలబడాలంటే నేను ఒక కార్యం చేయాలని చెప్పేసి సాతాను మనల్ని ఏం చేస్తుందంటే భయపెట్టి అవి ఇవి చూపించేసి నీ ఆలోచనని ఆధారం చేసుకుని సాతాను పని చేపిస్తావు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, దుష్టుని ఆలోచన చొప్పున నడువక. దుష్టుని నీకు ఆలోచన చెప్తాడు కానీ దాని ప్రకారం నడవద్దు, దేవుని ఆలోచన చొప్పున నడువు, దేవుని ఆలోచన కోసం కనిపెట్టు. దేవుని యొక్క వాక్యం చలిపిస్తున్నది, ఒకరోజుగా రెండు రోజులు కాదు ఉపవాసం ప్రార్థన చేసి కనిపెట్టు, ప్రభువా దీని పరిస్థితి ఏంటి, ఏం చేయమంటావు ప్రభువా, ఎలా ప్రభువా. చాలామంది ఏం చేస్తారు తెలుసా, కాస్త వయసు మీద పడగానే ఇక వివాహం కాదేమో అనుకొని వచ్చిన వాళ్ళల్లా చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఎవరన్నా రానివయ్యా, ఒకసారి ఒక సిస్టర్ మంచి భక్తి పొర్రాలు చక్కగా ప్రార్థన చేస్తుంది, పరిశుద్ధాత్మతో నింపబడుతుంది, కానీ కాస్త వయసు ఎక్కువైపోయింది అని ఏం చేసింది తెలుసా, వచ్చి రావడంతోనే ఆయన ఎవరో తెలుసుకోకుండా దేవుని సన్నిధిలో ఉంటాడా లేదా అని చెప్పేసారంట, నువ్వు ప్రార్థన చేసి నిన్ను చర్చికి పంపిస్తాను, నేను మాత్రం రాను, ఆ దేవుడికి నాకు అసలు పడదు, నేను మాత్రం పంపించేస్తాను చర్చికి, నువ్వు మాత్రం ఆరాధన చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాడు ఫస్ట్. కానీ తర్వాత కొద్ది రోజులకి ఏం చేశాడు తెలుసా, కొద్దిరోజులు తీసుకుపోయి డ్రాప్ చేసేవాడు, ఆ తర్వాత ఇంకొంచెం కొద్ది రోజులు మరి తీసుకోపోవడం మానేసేసి ఆటో డబ్బులు ఇచ్చేవాడు, ఆ తర్వాత అసలు ఇంట్లోనే బంధించేశాడు, నువ్వొకటి నేను ఒకటే కుదరదో అని చెప్పేసి పూర్తిగా ఇంట్లోనే బంధించేసేసి నరక యాతన యేసుప్రభు పేరు చెప్పేవంటే ఇంకేం లేదు. కారణం ఏంటి తెలుసా, ఎందుకు ఇట్లాంటి ట్రాప్లు పడిపోయారు సిస్టర్ మీరు అని అంటే, మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది కదా మీకు, ఎందుకు పడిపోయారంటే చెబుతుంది నాకు వివాహం కాదేమో అనుకొని. నువ్వు అనుకుంటే సరిపోయిందా, దేవుడు ఎప్పుడూ అనుకున్నాడు, భూమి ఆకాశాలు పుట్టకముందే, నీ తల్లి గర్భంలో రూపించబడకముందే, నీ తల్లి కూడా పుట్టకముందే నిన్ను గురించి దేవుడు ప్రణాళిక ఉంది, ఆయన అనుకున్నాడు ఒకటి, దాన్ని నెరవేరుస్తాడు. నువ్వెందుకు అనుకున్నావు ఈ లోపల మళ్ళా నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావేమో, నా అప్పులు తీరవేమో, నా రోగాలు పోవేమో, నా ఇల్లు కట్టబడదేమో, నేను ఇల్లు కొనుక్కోలేనేమో, నువ్వే అనుకుంటావు అన్నీ. భూమి మీదకి పంపించిన దేవుడు అనుకున్నాడు ఆల్రెడీ, నేను ఏం చేయాలో, ఎలా నిలబెట్టాలో, ఎలా బ్రతికించాలో, ఎలాంటివి ఇవ్వాలో, ఏ కుటుంబాన్ని ఇవ్వాలో ఆయన ఆల్రెడీ నేను నడిపిస్తున్నాడు. ఆయన ఆలోచన ప్రతిక్షణం ఆయన గురించి ఆలోచిస్తూ నడిపిస్తున్నాడు. నువ్వు ఈ లోపల ఎందుకు అనుకుంటున్నావు, నీ ఆలోచన ఎప్పుడు నిన్ను పడవేయబోతుంది సహోదరుడా సహోదరి. నువ్వు సొంతంగా కూర్చొని దిగులుగా బాధగా ఒక శూన్యంలో కూర్చొని నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నిన్ను బోల్త కొట్టబోతుంది, కానీ దేవుడిని నడిపించబోతున్నాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవునికి నిన్ను అప్పగించుకుంటే ఆయన నిన్ను నడిపించబోతున్నాడు, ఆయనని ఆదరించబోతున్నాడు, ఆయన గొప్ప ప్రణాళికతో నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఒకసారి ఒక బాటసారి దారిని వెళ్తూ ఉంటే ఒక పెద్ద నది, ఆ నది కవతలు ఒక కుక్క ఓ అని బావు అని మరుగుతాం ఉండేసరికి ఈయనేం చేశాడు తెలుసా, చక్కటి గొడుగు పట్టుకున్నాడు, మంచి పంచ సొక్కా వేసుకున్నాడు, వెళ్తూ ఉన్నాడు ఒక రైతు. ఇంకేం చేశాడంటే ఆ గొడుగు మొత్తం చింపేసుకొని, ఆ బట్టలు మొత్తం చింపేసుకొని, ఆ గొడుగుని ఎత్తికేసి కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు రాయినా అని చెప్పేసి. దాన్ని వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకయ్యా నువ్వు ఏడుస్తున్నావు అంటే, చూసావా అవతల కుక్క ఉంది, ఆ కుక్క వస్తుందేమోనని భయపడి నా బట్టలు నేనే చింపేసుకున్నానయ్యా, నా గొడుగు నేనే చింపేసుకున్నానయ్యా, వస్తుందేమో అనుకొని. నువ్వు అనుకుంటే ఎట్లా జరుగుద్ది అయ్యా, పెద్ద నది ఉంది దాన్ని దాటుకొని రావాలి కదా, ఏ పెద్ద బ్రిడ్జ్ ఎక్కాలి, కుక్క వాళ్ళు అవుతుందా అంటే ఏమోనయ్యా, దాని అరుపులు వస్తుంటే వచ్చేస్తుందేమో అనిపించింది నాకు, నేను అనుకున్నానయ్యా వస్తుందని. నువ్వు అనుకున్నంత మాత్రం జరిగే పని కాదు. చాలాసార్లు మనం అనుకుంటున్నాం ఇది జరుగుద్ది, ఇది వస్తుంది, రాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేరవ్వాలి, వీటిలోంచి వేరవ్వాలి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. వేరైతే మనం బ్రతుకుతాం, వేరైతే మనం జీవిస్తాం. అనేకసార్లు దావీదు ప్రియ దేవుని బిడ్డ ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు అనేక సార్లు తరమబడ్డాడు, అనేక సార్లు ఒంటరిగా ఏకాంతంగా అరణ్యాల్లో బ్రతికాడు, కొండల్లో కొనలో బ్రతికాడు. తన చుట్టూ కొద్దిమంది ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఒకసారి ఏం చేస్తారు తెలుసా, రాళ్ళు పట్టుకొని కొట్టడానికి సిద్ధమైపోయారు. నీ వల్లే మాకు యుద్ధాలు వస్తున్నాయి, అనవసరం నిన్ను నమ్ముకొని వచ్చాం,
నీ వల్ల మా భార్యల పిల్లలు కూడా చెరపట్ట పడ్డారు అని చెప్పేసి రాళ్ళు తీసుకుని కొట్టడానికి సిద్ధమయ్యారు. కానీ అప్పుడు కూడా వీళ్ళు ఏమన్నా నా నుంచి విడిచిపోతారేమో, నాకు సింహాసనం రాకుండా పోతుందేమో, నా పరిస్థితి ఏమైపోద్దో అని చెప్పేసి దిగులు పడి ఏడ్చి తనను తాను చంపుకోలేదు. ఒకటే మాట అంటున్నాడు, ఆ టైంలో కూడా దేవా నీ ఆలోచన చెప్పయ్యా, నువ్వేం చెబుతావు చెప్పాయి అని చెప్పేసి ఏ ఫోదును తెమ్మని దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని ఆలోచన అడుగుతున్నాడు. నా ఆలోచన అయితే వాళ్ళు దొరకరయ్యా, నా ఆలోచన అయితే నా శక్తి చాలదు వాళ్ళని తరమటానికి, నా ఆలోచన అయితే దేవా వాళ్ళు నేను పట్టుకోలేను నా వల్ల కాదు, కానీ నీ ఆలోచన చెప్పాయ్యా అని చెప్పేసి తన ఆలోచనని పక్కన పెట్టేసేసి తన చుట్టూ స్నేహితులు ఏడుస్తూ ఇక మా భార్యలు మాకు దొరకరు, మా పిల్లలు మాకు దొరకరు, మా సొత్తు మాకు దొరకదు అని చెప్పేసి వాళ్ళు ఏకరు పెట్టి ఏడుస్తూ ఉంటే వాళ్ళ వైపు చూడకుండా తన శక్తి వైపు తన బలహీనత వైపు చూసుకోకుండా దేవుని తట్టు చూసి అంటున్నాడు, దేవా ఇప్పుడు నీ ఆలోచన చెప్పాయ్యా నేనేం చేయాలి, తరవమంటావా ఇలాగే కూర్చోమంటావా, తన మీద పట్టుకుంటానా లేదా, నా శత్రువుల యొక్క సొత్తు నేను తెచ్చుకుంటానా లేదా చెప్పయ్యా అంటే దేవుడు వెంటనే ఇమ్మీడియట్గా చెప్పేశాడు, తరుము నిశ్చయంగా పట్టుకుంటావన్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. వెంటనే మరలా బలం తెచ్చుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు, పరిగెత్తడం ప్రారంభించాడు. చాలామంది రాలేదు నీతో పాటు యుద్ధానికి వస్తే, మాకేం దొరికింది ఇప్పుడు దాకా నేను రాలేం అన్నారు. సామాన్ దగ్గర ఆగిపోయారు, కొంతమందే వచ్చారు. ఆ కొద్ది మందితోనే వెళ్ళాడు గొప్ప సైన్యం ఎదిరించడానికి. కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన చేస్తాడు ఖచ్చితంగా. ప్రార్థన చేసుకుంటాం అందరం కూడా, నోరు తెచ్చి పరలోకపు తండ్రిని మనం అందరం కూడా కొనియాడదాం. ప్రభువా స్తోత్రం, గొప్ప దేవుడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభువా. నిజమే అనేకసార్లు మేము భయపడుతున్నాం ఏం జరగబోతుందో అని చెప్పేసి, కానీ మా భయాలు మా తలంపులు మా ఆలోచనలు కాదు ప్రభువా, మీ తలంపులు మీ ఆలోచనలు ప్రభువా నెరవేర్చబడతాయని. భూమి ఆకాశంలో గతించిన సున్నగాని పొల్లుగాని తప్పిపోకుండా ప్రభువా నీ ఆలోచన నువ్వు నెరవేర్చే దేవుడు నమ్ముచున్నాం తండ్రి, నీ ఆలోచన నువ్వు నెరవేర్చుకునే దేవుడు నమ్ముచున్నాం. ఇస్సయ్యా రండి ప్రభువా, మీ సన్ని తోడుగించి నడిపించి బలపరచండి. ఇంతవరకు మేము భయంతో బిక్క సచ్చిపోయి బ్రతుకుతున్నాం, ఎంతమంది అలా ఉన్నారో ప్రభువా వారిని దర్శించండి. ఎంతమంది తమ జీవితాన్ని గూర్చి తమ కుటుంబాన్ని గూర్చి భాగస్వామిని గూర్చి విలపిస్తున్నారో, ఏదో ఆలోచించుకుంటూ జీవితం నెమ్మది లేకుండా కొట్టుమిట్టాడుతున్నారో ప్రభువా వారిని మీరు దర్శించండి, వారికి మీ ఆలోచన చెప్పి నడిపించండి, కృప చూపి నడిపించమని ధైర్యపరచమని. జీవితాన్ని గురించి భవిష్యత్తుని గురించి ఎంతమంది కలవరపడుతూ ఇక మాకు మరణమే శరణం అనుకుంటున్నారో, యేసు క్రీస్తు నామములో మరణ దూతను సంహార దూతను సూసైడ్ స్పిరిట్ని గద్దిస్తున్నాం, లయపరుస్తున్నాం, దీర్ఘాయుష్ కలుగునుగా కలిసి చెబుతున్నాం, తృప్తి కలిగిన దినములు కలుగునుగా కలిసి చెబుతున్నాం. దేవా మీ సన్నిధి తొడిగించి నడిపించండి, ఆదరించండి, అద్భుతం చేయండి, ఆశ్చర్యకారం చేసి నడిపించండి. అయ్యా నీవు నడిపించే దేవుడు, స్థిరపరిచే దేవుడు నాయన. నీవు మాకుండగా మాకు విరోధి ఎవరు ప్రభువా? నీవు మాకిచ్చిన జీవితాన్ని తొలగించడానికి ఎవరికి శక్తి ఉంది నాయన? ఎవరికి లేదు ప్రభువా. మేము నమ్ముచున్నాం మిమ్మల్ని ప్రభువా, నమ్ముచున్నాం ఎస్సయ్యా, నమ్ముచున్నాం ఎస్సయ్యా, నమ్ముచున్నాం. మా నమ్మకను మా నిరీక్షను సిగ్గుపరిచే దేవుడు మీరు కాదు ప్రభువా. నాయన మీరు నింపే దేవుడు, ఆదరించే దేవుడు, కృప చూపించే దేవుడు మీరు ప్రభువా. మీ సన్నిధి మాకు ఇచ్చి నడిపించు, బలపరచండి, ఆదరించండి, సహాయించండి, ధైర్యపరచమని, కృప చూపించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి తన ఆలోచనను తన చిత్తమును మీ జీవితంలో స్థాపించి నెరవేర్చి మిమ్మల్ని పరిశుద్ధులుగా ధైర్యవంతులుగా మార్చునుగాక, ఆదరించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శక్తివంతమైన ఆరాధనలో పాల్గొనాలని ఎదురుచూస్తున్నారా? ఓటమిలో విజయమును, బంధకంలో నిరీక్షణను, బలహీనతలో బలమును, కన్నీటి లోయలలో ఆనంద శిఖరాగ్రాలను చూడాలని ఆశిస్తున్నారా? రండి, ఏసే జవాబనే ఈ పరిచర్యలో మీరు పారిభాగస్తులు కండి. మా ప్రయత్నవర్ ద్వారములు మీ కొరకు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా సిస్టర్ ప్రసన్న ప్రయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989718216.
9090.